Namaskaram. Welcome to ONETV 6x24 headlines. రాష్ట్రంలో క్లాస్ వార్ జరుగుతోంది. మంచి చేస్తుంటే చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారు. సీఎం వైఎస్ జగన్. అవినాష్ కు బిగ్ రిలీవ్. సిబిఐకి హైకోర్టు కీలక ఆదేశాలు. 31వ తేదీ వరకు అవినాష్ పైన ఎటువంటి చర్యలు తీసుకోవద్దని సిబిఐని ఆదేశించిన కోర్టు. దేశంలోని నోట్లన్నీ జగన్ రెడ్డి గ్యాంగ్ దాచిపెట్టుకున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు. విద్యా వ్యవస్థను సమిష్టిగా అభివృద్ధి చెందాం. మంత్రి బొత్స సత్యనారాయణ. ప్రతిపక్షాల ఐక్యత బీజేపీకి గుణపాఠం. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. ₹140 కోట్ల గమ్ముడిపోయిన టిప్పు సుల్తాన్ ఖడ్గం. బాన్ హమ్స్ హౌస్ వెల్లడి. ఎల్లో మీడియా స్క్రిప్ట్ ప్రకారమే సిబిఐ నడుస్తోంది. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆగ్రహం. ప్రతి ఒక్కరూ యోగా చేయాలి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పిలుపు. ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటులో ఎలాంటి దురుద్దేశం లేదు. తానా పూర్వ అధ్యక్షుడు జై తాళ్ళూరి. ఒక్క ప్రాజెక్టుకైనా జాతీయ హోదా ఇవ్వాలి. కేంద్రానికి మంత్రి కేటీఆర్ డిమాండ్. కాంగ్రెస్ పార్టీది పెండింగ్ పాలన. వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి. అసమర్థ ప్రధాని నరేంద్ర మోడీ. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మండిపాటు. కాంగ్రెస్ బీజేపీ పాలన వల్ల దేశం వెనకబాటు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు. గొట్ట భద్రాద్రి ఆలయ ఉద్యోగుల సస్పెన్షన్. ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం. మోదీనే పార్లమెంటులా వ్యవహరిస్తున్నారు. కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫైర్. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ సంస్థలపై ఐటీ దాడులు. నగదు డాక్యుమెంట్ల సీజ్. తెలంగాణ యూనివర్సిటీలో కొనసాగుతున్న గందరగోళం. 9వసారి రిజిస్ట్రార్ను మార్చిన వీసీ రవీందర్ గుప్తా. అమెరికాలో దీపావళి పండుగకు పబ్లిక్ హాలిడే. చట్టసభల్లో బిల్లు. చల్లబడ్డ దేశ రాజధాని ఢిల్లీ. భారీ వర్షం విమానాల రాకపోకలకు అంతరాయం. రాహుల్కు సాధారణ పాస్పోర్టుకు ఎన్ఓసీ జారీ. ఢిల్లీ కోర్టు. మాజీ మంత్రి సత్యేందర్ జైన్ కు సుప్రీంకోర్టులో ఊరట. 6 వారాల మధ్యంతర బెయిల్ మంజూరు. నీతి ఆయోగ్ భేటీకి కేసీఆర్ సహా 7 సీఎంలు దూరం. జగన్ నవీన్ హాజరు. మణిపూర్లో మళ్లీ అలజడి. కేంద్ర మంత్రి ఇంటిపై ఆందోళనకారుల దాడి. కాల్పులు. బాపట్ల జిల్లాలో ఘోర ప్రమాదం. 3 మృతి, 6 గాయాలు.